Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కోసం ఆడిన పోతిరాజు ఎన్ని ఆర్తనాదాలు చేసిన విజయసాయిరెడ్డి సంచలనం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు దేశద్రోహంతో సమానమైన కేసులపై అరెస్ట్ అయిన రఘురామకు గుంటూరులోని సిఐడి ప్రత్యేక న్యాయస్థానమైన 6వ మున్సిఫ్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించగా రిలీఫ్ కోసం ఎంపీ సుప్రీంను సైతం ఆశ్రయించడం తెలిసిందే. రఘురామరాజు పరిస్థితికి కారణాలు ఇవేనంటూ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లు హాట్ టాపిక్గా మారాయి. ఇతరులతో కలిసి కుట్రలు చేయడం, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం, ఇతరుల మధ్య విద్వేషాలు కలిగించేలా మాట్లాడడం, వ్యక్తిగత దూషణలు తదితర అభియోగాల క్రింద రఘురామను అరెస్ట్ చేసిన ఏపీ సిఐడి అధికారులు ఎంపీని కోర్టులో ప్రవేశపెట్టారు. పాదాలు రెండు కమిలిపోయేలా తాళ్లతో కట్టేసి తీవ్రంగా కట్టారని, శారీరక మానసిక హింసకు గురి చేశారని ఎంపీ రఘురామ ఆరోపించారు. ఈ విషయమై ఆయన ఎంపీ పిటిషన్ వేయగా కింది కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు చెప్పింది. దీంతో ఎంపీ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో జడ్జిల కొరత, సీరియస్ కేసులను మాత్రమే టేకప్ చేస్తున్న రీత్యా ఎంపీ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై ఈ నెల 17 తర్వాత విచారణ జరుగుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం మంగళగిరి సిఐడి ఆఫీసులో రిమాండ్లో ఉన్న రఘురామకు వైద్య పరీక్షలు జరపనున్నారు. ఆయన ఒంటిపై గాయాలను మ్యాజిస్ట్రేట్ కోర్టు తీవ్రంగా పరిగణించడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఎంపీ రఘురామ అరెస్టుపై ఆయన సహచరుడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. రఘురామ ఇప్పటికే వైసీపీ ఎంపీగానే కొనసాగుతుండడాన్ని గుర్తు చేస్తూ, మా వాణ్ణి మా పోలీసులు అరెస్ట్ చేయడం గొప్ప విషయానికి తక్కువ కాదని అన్నారు. కరోనా విలయం కొనసాగుతున్నంత మాత్రాన అరెస్టులు కూడేదా అని ఎదురు ప్రశ్నించారు. ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసినందుకు అధికార పార్టీ ఎంపీ అని కూడా చూడకుండా అరెస్టు చేసిన పోలీసులను అభినందించాల్సింది పోయి పచ్చ పార్టీ డొల్ల వాదనలు చేస్తోంది. అంతలా అభిమానించేవాళ్లు ఇన్నాళ్ళు నోరు జారుతూ ఉంటే ఒక్కరైనా వారించారా? అయినా కరోనా వచ్చిందని పోలీసులు పనిచేయకూడదా అని ఎంపీ రాసుకొచ్చారు. అలాగే ఎంపీ రఘురామ ప్రస్తుత పరిస్థితికి ఆయనను టీడీపీ చీఫ్ చంద్రబాబు వాడుకోవడమే కారణమని సాయిరెడ్డి సూత్రీకరించారు. వైసీపీ ఎంపీ అరెస్టును టీడీపీ చీఫ్ ఖండించడం తెలిసిందే. చంద్రబాబు కోసం ఆడి పాడిన పోతురాజులు ఇప్పుడు ఎన్ని ఆర్తనాదాలు చేసినా తలుపులు బిగించుకుని స్వీయ నిర్బంధంలో ఉన్నవాడికి వినిపించవు. ఆయన ఉసిగొల్పాడని చెలరేగిపోయారు. అందరినీ పళ్లతో పేకాలని చూశారు. చంద్రబాబు వాడకంలో బాగుపడ్డోడే లేడని తెలుసుకునేసరికి జైలు ద్వారాలు స్వాగతం పలుకుతున్నాయి అని సాయిరెడ్డి అన్నారు. రఘురామ వ్యవహారంలో నారా లోకేష్ రియాక్షన్కు వైసీపీ ఎంపీ కౌంటర్ ఇచ్చారు. పప్పు, నిన్ను చూస్తే జాలేస్తోంది. మీ నాన్న దత్తపుత్రుడిని నమ్మాడు, గరుడ పురాణాన్ని నమ్మాడు, చెప్పుల పార్టీని నమ్మాడు, చివరికి దిష్టిరాజు దిబ్బరాజును కూడా నమ్మాడు. నిన్ను మాత్రం నమ్మలేదు. అయినా పప్పు, నువ్వు మాత్రం మీ నాన్ననే నమ్ము అని సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.